హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం మన భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగంలోని ఏడు ఎనిమిదవ శ్లోకాల గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాదుల వారి ప్రణామంత్రాలతో మొదలు పెడతాం నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणी जय श्रीकृष्णचैतन्याप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द श्री हरे कृष्ण हरे कृष्ण कृष्णकृष्ण हरे 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 राम हरे राम राम राम, राम हरे हरे ॐ नमो भगवते वासुदेवाय హరే కృష్ణ భగవద్గీత అధ్యాయ మూడు కర్మయోగం శ్లోకం ఏడు మనస నియమ ఆరంభతే అర్జున కర్మేంద్రియా కర్మయోగం అసక్త సహ విశిష్యతే ఇంకొక పక్క శ్రద్ధావంతుడైన వాడు మనస్సు చే కర్మేంద్రియాల్ని నిగ్రహించి సంగత్వం లేకుండా కృష్ణ భక్తి భావనలో కర్మయోగని ప్రారంభిస్తే అత్యుత్తముడవుతాడు ఇది కూడా అద్భుతమైన శ్లోకం ఆరో శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పాడు ఎలాంటి వాళ్ళు మనకు మోసం చేస్తారు పైన మనకు సాధువులా కనపడుతారు కానీ లోపలంతా పాపాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు నిజమైన సాధువులు నిజమైన భక్తులు ఎవరు మనం మోసం చేయాలి అవగాహన మనలో ఉండాలి అని కృష్ణుడు మనకు చెప్పాడు ఇప్పుడేమంటున్నాడంటే ఏడో శ్లోకంలో కొంతమంది ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద సాధువులు అవలేకపోవచ్చు కనపడలేకపోవచ్చు సాధువుల్లాగా సన్యాసులు కాకలేకపోవచ్చు కానీ చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నా కాడ వాళ్ళు వారి నిజమైన భక్తి భావనతో భగవంతుణ్ణి ఆరాధించి ఆ నిజమైన వైరాగ్యంతో బతికే వాళ్ళకు లోకంలో ఉన్నారు అర్జున అలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు మనం ఉదాహరణగా తీసుకోవాలి చూడండి భగవంతుడికి అన్నీ తెలుసు ఇక్కడ అంటే మనకు భక్తికి ఒక భక్తుడు అవడానికి ఏది మనకు అర్హతలు అవసరం లేదు చదువు అవసరం లేదు ఉద్యోగం అవసరం లేదు పెద్ద డిగ్రీలు అవసరం లేదు ధనం అవసరం లేదు పెద్ద పెద్ద కులాలను పుట్టాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద భవంతుల్లో ఉండాల్సిన అవసరం లేదు మనకు పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు అవసరం లేదు ఇవన్నీ అవసరం భక్తికి ఏం కావాలి ఒక నిస్వార్థమైన భగవంతుణ్ణి కోసం తప్పించే హృదయం కావాలి భక్తి అంటే కాబట్టి ఆ స్వామి నారాయణ వెంకటేశ్వర స్వామి కూడా చూడండి ఆయన హతీరామ్ బాబాజీతో చూడండి ఆయన రాకుండా వాళ్ళు అడ్డు వేసిన ఆయన స్వామి గర్భగు నుంచి వెళ్ళి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అతనితో పాచకిలాడి వస్తాడు స్వామి చూడండి కాబట్టి భగవంతుణ్ణి భక్తుణ్ణి ఆపేది ఏదీ లేదు ఈ సృష్టిలో ఏది లేదు భగవంతుని భక్తుణ్ణి మధ్యలో ఏదైనా ఆపేది ఏమీ లేదు మన మనసు తప్ప మనమే భగవంతుని దూరం అయిపోతున్నాం భగవంతుడిని దూరం అయిపోతున్నాం మనం మన స్వార్థ కోరికలతో అది లేకుండా మన ఏది సృష్టిలో ఎటువంటిది భగవంతుణ్ణి భక్తుని ఆపలేదు ఆ శక్తి దేనికి లేదు మన శక్తి ప్రపంచంలో ఏదైనా ఒకటి ఆపే శక్తి ఉంటుంది కదా ఒక చూడండి ఎటువంటి కొండలైనా కూడా ఒక నదులు చీల్చుకొని వెళ్ళిపోతా శక్తి నీళ్ళకు ఉంది మనం ఏమైనా నీరే కదా అనుకుంటాం నీరుతో నీరే కొండలు చీల్చి వేస్తుంది నీరు కూడా అటు శక్తి వాటికి ఉంది కదా మనకు పెద్ద పెద్ద అపాయాల నుంచి తప్పించే ఒక శక్తి మనకు ఉండొచ్చు రకరకాల శక్తులు మనం బాధల నుంచి బయటపడే శక్తి మనకు ఉండొచ్చు ఆటంకాలు నుంచి బయటపడవచ్చు కానీ ఒక భగవంతుడికి భక్తుడి మధ్య ఎటువంటి ఆటంకాలు ఎవరూ కలిగించలేరు మనకు ఉన్న ధనబలంతో జనబలంతో ప్రజాబలంతో ఆర్థిక బలంతో లేదంటే రాజకీయ బలంతో మన ఆటంకాలు సృష్టించవచ్చు ఎవరికైనా కూడా వాళ్ళు మన జైల్లో పెట్టించవచ్చు లేదంటే వాళ్ళు లేని పనులు చేయవచ్చు కానీ వాళ్ళ లోపల ఉన్న భక్తిని ఎవరు తీసివేయలేరు లోపల భక్తిని భగవంతుడే తీసివేయలేడు భక్తుడు హృదయంలో ఉన్న భక్తిని కాబట్టి ఎవరూ తీసివేయలేనిదే భక్తి అంటే భగవంతుడు కూడా దాన్ని నశింపజేయలేడు దాన్ని ఆస్తులు నష్టపోతాం శరీరం నష్టపోతాం మనకున్న పేరు ప్రతిష్టలు నష్టపోవచ్చు మనం ఆస్తులు అన్నీ నష్టపోవచ్చు ప్రపంచం మన జీవితాల్లో భక్తికి నశ భక్తి ఎప్పుడు నశించదు కాబట్టి మన ఈ వాళ్ళ మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ హరే రామ 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 హరే హరే అని ఒక పది నిమిషాలు మనం కేటాయించి భక్తి ఆ స్వామి నామం చెప్పించినప్పుడు ఆ ఆ పది నిమిషాలు వచ్చిన పుణ్యం అనేది ఉన్న భక్తి ముఖ పుణ్యం ఎవరు కూడా దాన్ని తీసుకువెళ్ళరు మీ జీవితాల్లో నుంచి చూడు ఎటువంటి చూడండి అద్భుతమైన గుణం ఇది మన సంపాదించ ప్రతి ఒక్కటి నష్టపోతాం పిల్లలు దూరం అవుతారు బంధాలు దూరం అవుతాయి భార్య భర్త తల్లి తండ్రి అన్నీ మనం మనతో వచ్చినవన్నీ దూరం అవుతాయి భక్తి ఒక్కటే మనతో ఉంటుంది చూడండి కాబట్టి అది మీరు గ్రహించాల్సిన విషయం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బతికే ముఖ్యం కాదు మనం ఎటువంటి అర్థవంతమైన జీవితాన్ని బతుకుతున్నది ముఖ్యం అది కొన్ని సంవత్సరాలు బతికినా చాలు అది అటువంటి జీవితం లేదు వందేళ్ళు వెయ్యేళ్ళు బతికిన ఉపయోగం ఏమి ఉపయోగం ఏమీ లేదు మనకు అదే మనకి ఇక్కడ చెప్తున్నా కృష్ణుని కూడా కాబట్టి మన పెద్ద సన్యాసులు అవసరం లేదు పెద్ద పెద్ద మఠాలు ఉండాల్సిన అవసరం లేదు మరి ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తున్నా లాగే వాడైనా ఇంట్లో చిన్న పనులు చేసే పని అయినా కూడా తన పనులు తను చేస్తూ భగవంతుని స్మరిస్తూ చేసే పనిలో భగవంతుని స్మరిస్తూ ఆయన నామాలు జపం చేస్తూ ఆయన సేవలో చేస్తూ ఉంటే వాళ్ళు కూడా వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఓ అర్జున ఆ గొప్ప సన్యాసుల కన్నా వాళ్ళు చాలా చాలా బెటర్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు అయ్యా అంటుండే కృష్ణుడు వాళ్ళని చూడండి అంటే మీకు చూడండి ఒకసారి ఇది మనకి చెప్పుంటారు ముందు కూడా మీకు శ్రీరంగంలో జరుగుతుంది శ్రీరంగంలో ఒక ఒక వ్యక్తి రంగనాథస్వామి దేవాలయంలో కూర్చొని భగవద్గీత చాలా అట్లా ప్రతి పేజీని తిప్పుతూ శ్లోకాలు అలాగ చూస్తూ చూస్తూ వెళుతూ ఉంటాడు చాలామంది అటు పక్క ఉన్న వాళ్ళు అతను చూసి నవ్వుతూ ఉంటారు హేళం చేస్తూ ఉంటారు అతను ఏం పట్టించుకోడు అట్లే శ్రద్ధగా తిప్పుతూ ఉంటాడు భగవద్గీతని చాలామంది అతన్ని ఏడిపిస్తూ ఉంటారు ఏ వినడు పట్టించుకోడు కానీ ఏడుస్తూ ఉంటాడు ఒకసారి కృష్ణ భగవానులే ఒక భక్తుడు రూపంలో ఉంటారు చైతన్య మహాప్రభు అంటాం ఆయన్ని అవతారం ఆయన శ్రీరంగంలో దర్శనానికి వచ్చినప్పుడు చూస్తారు ఆచార్యులు ఈ భక్తుల్ని చూసి ఆశ్చర్యపోతారు అరే ఇతను భగవద్గీతలా తిప్పుతున్నాడే కానీ కళలో నీరు అలా కారిపోతూ ఉంది అక్కడే మందరూ అతన్ని హేళం చేస్తున్నారు కానీ ఏం పట్టించుకోవట్లేదు ఈ భక్తుడు అని దగ్గరికి వస్తాడు ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా నువ్వు వాళ్ళు హేళన చేస్తూ ఏడుస్తున్నావా అని అడుగుతారు ఓ లేదు స్వామి వాళ్ళని హేళన పట్టించుకోవట్లేదు స్వామి మరి ఎందుకు ఏడుస్తున్నావయ్యాను ఏం చదువుతున్నావు భగవద్గీతలో ఆ విధంగా నీకు ఏమనిపించింది అంత ఏడుస్తున్నావే అంటే ఓ స్వామి నాకు చదవడం రాదయ్యా నాకు చదవడం రాదు కానీ మా గురువు గారు ప్రతిరోజు గీతా పఠనం చేయమని చెప్పారయ్యా కాబట్టి నాకు చదువు రాలేదని మా గురువుగారు తెలుసు ఆయన నన్ను పఠనం చేయమని చెప్పారు గురువుగారు ఆజ్ఞ పాటించాలి కదా అందులో ప్రతిరోజు రంగనాథ దగ్గరికి వచ్చి ఆ భగవద్గీతను అలా తిప్పుతూ ఉంటానయ్యా నా గురువుగారు చెప్పిన ఆజ్ఞ కోసం నాకు ఏమి రాకపోయినా కూడా అయ్యో నీకు చదవడం రాదా నీకు చదవడం రాకపోతే ఆ పేజీలు తిప్పుతున్నావు అంతే కదా మళ్ళీ ఎందుకు ఎంత ఏడుస్తున్నావయ్యా నువ్వు మరి అంటే అప్పుడు చెప్తారు అతను అయ్యో నాకు చదవడం రాకపోయినా ఆ కృష్ణ భగవానులు అర్జునుడికి రథసారథి అయిపోయిన దృశ్యం చూసి నా కళ్ళు హృదయం ద్రవించి వేస్తుందయ్యా సాక్షాత్ వైకుంఠపతి సాక్షాత్ వృందావనపతి ఆ కృష్ణ భగవానులు ఆయన ఆయన భక్తుల కోసం ఒక డ్రైవర్ అయిపోయాడే ఒక డ్రైవర్ అయిపోయి పద్దెనిమిది రోజులు అతని డ్రైవర్ లాగా ఉండి అతను చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాడే భగవంతుడు ఆ నిజమైన భగవంతుడు అంటే ఏమిట ఈ ప్రేమ భగవంతుడి ప్రేమ భక్తుల కోసం ఎన్ని చేస్తున్నాడో ఆయన అది ఆ దృశ్యం ఆ ఫోటో చూస్తూ ఉంటేనే నా హృదయం కరిగిపోతుంది ఏడుపు వచ్చేస్తుందయ్యా అని అంటాడు అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు నీకు భగవద్గీత సారాంశం అర్థమైపోయింది నీకు నీకు చదువు రావాల్సిన పని లేదు నువ్వు భగవంతుడి హృదయాన్ని పట్టుకున్నావు నువ్వు భగవంతుడి ప్రేమ తెలుసుకున్నావు కరెక్టే కదా భగవంతుడు అర్జునుడు కోసం చూడండి పద్దెనిమిది రోజులు కురుక్షేత్ర సంగ్రామంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్వామి ఒక సేవకుడులాగా పనిచేశాడు మనకి ఎవరి ఒక కంపెనీ ఎండి ఒక కంపెనీ పెద్ద మనకు డ్రైవర్లాగా రాగలుగుతారా చెప్పండి ఎవరైనా ఎక్కడ మనం విన్నామా అది సృష్టిలో ఎక్కడ విన్నామా వినలేదు మన కంపెనీ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లే వాళ్ళే మన డ్రైవర్గా రారు వాళ్ళే చాలా గర్వంగా ఉండొచ్చు ఒక్కోసారి చాలా గర్వంగా ఉంటారు చాలా రాకేవిటి అని ఒక ఒక భావం వాళ్ళలో ఉంటుంది వీటి పనివాడు పని పనిచేసేవాడు అని భావన ఉంటుంది ఇక్కడ సాక్షాత్ భగవంతుడు లోకాధిపతి లోకాలిక అధిపతి సర్వలోకాధిపతి ఆయన కృష్ణ భగవానులే ఒక డ్రైవర్ లాగా ఉండి సేవకుడు లాగా అర్జునుడికి సేవ చేశారు పాండవులకు సేవ చేశారు పద్దెనిమిది రోజులు కురుక్షేత్ర సంగ్రామ డ్రైవర్ లాగా కానీ కృష్ణుడు ఏ రోజు ఏ క్షణం కూడా నేను భగవంతుణ్ణి ఈ సృష్టి అంతా నాదే లక్ష్మీదేవి అనంత కోటి లక్ష్మణులు నాకు సేవ చేస్తున్నారే అని ఏ రోజు అనకు భావన రాల నా భక్తుడికి నేను సేవ చేస్తున్నానే అని ఒక ప్రియమైన భావన ఆనందమైన భావంతో భగవంతుడు పద్దెనిమిది రోజులు అర్జునుడికి డ్రైవర్ లాగా సేవ చేశాడు అది ఎక్కడ విన్నా మనం వినలేదు అప్పుడు చైతన్య చెప్తాడు నీకు ఆ భగవంతుడి భావన భగవద్గీత తత్వం నీకు అర్థమైపోయింది చదువు రాకపోయినా కాబట్టి నీకు నేను నేను ఎవరో చూపిస్తాను అని ఆ కృష్ణుడే మారువేషంలో ఉంటారు చైతన్య మహాప్రభువులాగా అప్పుడు ఆయన కృష్ణ భగవానుడు ఆ పార్థసారథి దర్శనం ఆ నిరక్షరాసుడైనా అతనికి విస్తాడు దర్శనం ఇస్తాడు ఓ నువ్వు కృష్ణ భగవాను ఎవరికి వచ్చాడు అతను ఇంకా కృష్ణుడు యొక్క పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఎవరికి ఆ దృశ్యం కనపడదు అతడికి తప్ప ఎవరికైనా కృష్ణుడు కనపడ్డు అతనికి తప్ప అతను పట్టుకొని ఏడుస్తూ ఏడుస్తూ కృష్ణుడి గురించి అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఎవరికి చెప్పద్దు నేను కృష్ణుడని నేను ఊరికే లోకం ఒక భక్తుల్లాగా వచ్చాను ఇప్పుడు నీకు మాత్రమే కృష్ణులా కనపడతాను అందరికి కనపడను ఎందుకంటే నీలో నిజమైన భక్తి ఉంది నీ హృదయం శుద్ధిగా ఉంది నీ భగవద్ సారాంశం అర్థం చేసుకున్నావు కాబట్టి జ్ఞానం ద్వారా భగవంతుని పొందలేం ఒక కల్మోషన్ లేని ఒక భక్తి ద్వారా భగవంతుని మనం పొందగలుగుతాం అతను చదువు రాకపోయినా భగవద్గీత చదవకపోయినా భగవంతునికి హృదయాన్ని ప్రేమను జయించాడు కాబట్టి చాలామంది శ్లోకాలు చెప్పేయచ్చు అన్ని అజ్ పద్దెనిమిది అధ్యాయాలు చెప్పేయచ్చు ఏడు వందల శ్లోకాలు కంఠస్థం చేయొచ్చు రకరకాల రాగాల్లో పాడచ్చు కానీ కృష్ణుడి మీద ప్రేమ లేనప్పుడు అవన్నీ కూడా ఉపయోగం లేదు వాటి వల్ల ఇదే మనం అర్థం చేసుకోవాలి కృష్ణుడు మనకు చెప్పేది ఒక సారాంశం ఇదే శ్లోకంలో ఏడవ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూడండి అటువంటి నిస్వార్థంగా లేనివాడు ఆ జ్ఞానంతో సేవ చేసేవాడు అందరికీ ఉన్నతమైన వాడు వాడు సన్యాసి కాకపోయినా కాబట్టి మీరు ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తున్నా భగవంతుణ్ణి మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ లేదు కాబట్టి మీరు నిరక్ష ఒక ఆనందంగా ఉద్వేగంగాగా ఆతృతగా ఆయన నామాలు జపిస్తూ ఆయన భగవద్గీత వింటూ మీరు కూడా వైకుంఠం చేరుకోవచ్చు మీరు చదువు రాకపోయినా ఇవన్నీ వినండి వినడం కూడా మీ హృదయం మారిపోతుంది అదే మనం తెలుసుకోవాల్సింది కృష్ణ భగవాన్ ఇక్కడ చెప్పినట్టుగా మన కర్మలు మనం తప్పకుండా చేయాలి అది కర్మను పక్కన పెట్టి మన జీవితాన్ని కూడా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేం ఎందుకంటే ప్రతి ఒక్క జీవి ఏదో ఒక పని చేయాల్సిందే మన సృష్టిలో చూస్తుంటే బ్రహ్మదేవులు కూడా పనిచేస్తున్నారు దేవాతి దేవతలు పనిచేస్తున్నారు గ్రహాలు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు పంచభూతాలు పనులు చేస్తున్నాయి ప్రకృతి పనిచేస్తుంది కాబట్టి ప్రతి జీవం ఉన్నవాడు శరీరం తీసుకున్న వాళ్ళు పని చేయక తప్పదు ఇప్పుడు మనం చెట్లు తీసుకున్నా కూడా చెట్లు ఏం చేస్తాయి చూడండి అవి ప్రకృతి నుంచి అవి గాలి కార్బన్ డైఆక్సైడ్ స్వీకరిస్తాయి మళ్ళీ ఆక్సిజన్ అందిస్తాయి చెట్లు కూడా పనిచేస్తున్నాయి చూడండి కాబట్టి ప్రకృతిలో ప్రకృతి యొక్క గుణమే మనం ఏదో ఒక పని చేయడం శరీరం పోషణ కోసం జంతువులు కూడా ఒక ఆహారం కోసం ఒక పులి సింహం అయినా ఒక అరణ్యానికి రాజు అయినా అవి వేటాడక తప్పదు ఓ నేను రాజు కదా అరణ్యానికి ఇక్కడే కూర్చుంటాను జంతువులు నా దగ్గరికే వస్తాయి నేనే చంపి తినేస్తాను అలా ఉండదు కదా ఆ వన్యమృగాలు కూడా వేటకు వెళ్లాల్సిందే ఆహారం కావాలంటే అది ప్రకృతి యొక్క గుణం అది మనం దాన్ని తప్పించుకోలేము భక్తి అంటే మనం బరువు ఎక్కువైపోయినాయి బాధ్యతలు ఎక్కువైపోయినాయి బాధ్యతలు పక్కన పడేసి వెళ్ళిపోవడం కాదు కాబట్టి ఒక్కొక్క అది ఏదైనా బాధ్యతలు వదిలి వెళ్ళాలన్నా కానీ చాలా పరిపక్వత ఉండాలి భక్తిలో మనకు అంత లోప ఆత్మ కూడా అంత శుద్ధిగా ఉండాలి అది ఉన్నప్పుడే మన త్యాగానికి వైరాగ్యానికి ఒక అర్థం పరమార్థం లోకహితం కోసం మనం వైరాగ్యం ఉండాలి అంతే తప్ప మన సమస్యల వల్ల వైరాగ్యం వస్తే ఆ వైరాగ్యం ఎక్కువ రోజు నిలబడదు మనం చాలా తెలుసుకున్నాం మనం గొప్ప గొప్ప ఋషులు కానీ రాజులు కానీ వైరాగ్యంతో అడవులకు వెళ్ళిపోయినా కానీ ఆ లోపల ఆ కోరికలు అలాగే ఉండిపోవడం వల్ల అక్కడికి వెళ్ళినా వాళ్ళు మనసంతా కూడా కామ కోరికలతో లోభమైన కోరికలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి వైరాగ్యం అనేది జనయతి అసు వైరాగ్యం ఎలా వస్తుంది భక్తి యోగే ప్రయోజతి భక్తి యోగే భగవతి ఆ వాసుదేవుని యొక్క భక్తి మన జీవితంలో ఉన్నప్పుడు వైరాగ్యం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి సమస్యల నుంచి మనం పారిపోవడం వల్ల అది పరిష్కారం దొరకదు దానివల్ల ఇంకా మనం జీవితంలో చాలా కోల్పోతాం మనం కాబట్టి చాలామంది ఏం చేస్తారు సమస్యలు వాళ్ళ బంధువుల రూపంలో కానీ లేదా అధికారుల రూపంలో కానీ స్నేహితుల వల్ల కానీ ఏదో ఒక రూపంలో సమస్యని పరిష్కారం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ప్రహ్లాద్ చెప్తాడు భాగవతంలో ఓ నరసింహదేవ నీ అనుగ్రహం లేకుంటే ఎంతమంది బలం ఉన్నా సంఖ్యా బలం ఉన్న మనిషి బాధల్లో నుంచి బయట పల్లాడు భగవంతు అనుగ్రహణ ఉండాలి మనకు భగవంతు అనుగ్రహణ ఉన్నప్పుడే మన చుట్టూ ఎటువంటి బలం లేకపోయినా ఆ భగవంతుడి దైవ బలంతో మనం ఏ పనులను చేయొచ్చు మనం అదే మనం తెలుసుకోవాల్సింది భగవద్గీత సారాంశమే అది మన బలం మీద ఆధారపడకూడదు భక్తి అంటేనే మనం మనం ఆధ్యాత్మిక బలాన్ని వృద్ధి చేసుకోవాలి ఆధ్యాత్మిక బలం కష్టాలు వచ్చినప్పుడు కానీ సమస్యలు వచ్చినప్పుడు కానీ లేదంటే మానసిక పరిస్థితి ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు కానీ ఆ భక్తి బలం ఉన్న వాళ్ళు సాధించాలనుకున్నది ఏమి భగవంతుడి యొక్క దివ్య పాదం వైకుంఠగా వైకుంఠ ధామం ఆ వైకుంఠ ధామ మార్గంలో నుంచి తప్పుకు త పక్కకు జరగరు ఎందుకంటే ఒక గ భగవంతుడి యొక్క రుచి మరిగిన వాడు ఈ లోకి లౌకికంగా ఏవి దొరికినా కూడా వాటి మీద రుచి ఉండదు మనం చూస్తాం కదా ఇప్పుడు సింహం పులులు తీసుకున్న అవి వేటాడి తినిన తర్వాత మళ్ళీ ఆకలి వేస్తేనే ఏదైనా చంపి తింటాయి అవి అంతే తప్ప ఆకలి లేనప్పుడు చంపి తినవు అవి ఏ జీవుల్ని చంపవు ఆకలి ఉన్నప్పుడే చంపుతాయి అవి అంతే తప్ప అవి చంపేసి రే రే వారానికి కావాల్సిన ఆహారం నెల కావాల్సిన ఆహారం ఆడలు కావాల్సిన ఆహారం సమకూర్చుకో ఏ జీవులు కూడా కొంత కొంతవరకు ఆకలి ఉన్నప్పుడే తీర్చుకుంటాయి చూడండి ప్రకృతిలో కూడా మనకు లోభం కనపడదు కానీ మానవుడు మనిషి అనేవాడు చాలా భయంకరమైన జీవి అంటే మన చుట్టుపక్కల వాళ్ళే మనతో వాళ్ళే ఇంట్లో వాళ్ళే బయట పరిచయాలు ఉన్నవాళ్ళే అంటే బయట మాట్లాడేది వేరు మన లోపల మన గుణాలు వేరు కాబట్టి ప్రహ చెప్తాడు ఓ నరసింహదేవ నీ అనుగ్రహం లేకుండా ఎంత బంధు జనగాలు ఉన్నా పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నా ఏ మనిషి కూడా మనశ్శాంతిగా బతకలేడు అది భగవంతుడి యొక్క సాంగత్యతను దొరుకుతుంది అందుకే మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే యోంతః ప్రవిశ భూతాని భూత అతి అఖిలాశ్రయ స్వ ఆఖ్యో ద్విజన్యో సో కాల అంటే మనకు నిజమైన బంధువు అన్ని విధాల మనకు కంటి గరపలా కాపాడే వ్యక్తి మన కష్ట సమయాల్లో మనం వెంట విండే వ్యక్తి మన మానసిక శక్తి జ్ఞానశక్తి అన్ని శక్తులు ఇచ్చేది ఎవరయ్యా అంటే శ్రీహరి అని చెప్తారు కాబట్టి భగవంతుడే మనకు చెప్తున్నప్పుడు కర్మ చేయాల్సిన పని మనం తప్పకుండా చేయాలి మనం అను కష్టాలు ఆలోచించడం వల్ల కష్టాలు తగ్గిపోవు చాలామంది ఏమో చేస్తారు చేస్తారంటే ఒక కష్టం వచ్చినప్పుడు కష్టం గురించి ఆలోచిస్తూనే ఉంటారు కష్టం ఆలోచన తలనొప్పి వస్తుంది మీకు కష్టాలు ఏం తగ్గవు ఆలోచన విధానం వల్ల కష్టాలు తగ్గిపోతాయని ప్రతి ఒక్కరు ఆలోచిస్తా కూర్చోవచ్చు ఇంట్లో కూర్చొని తగ్గిపోవాలి కదా అలా తగ్గవు మనం ఎంత బాధలు అనుభవించాలో ఈ దేహంలో అన్ని బాధలు అనుభవించక తప్పదు మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో పుణ్యాలు ఏవైతే ఉన్నాయో మనం ముందు అనుకున్నట్టుగా పుణ్యాల వల్ల పాపాలు వెళ్ళిపోవు అంటే ఇప్పుడు మన దగ్గర అప్పు ఉన్నప్పుడు వేరే డబ్బులు తీసుకొని అప్పులు తీర్చేయడం అలా కాదు కర్మ అంటే పుణ్యం ద్వారా ఆ సుఖాన్ని అనుభవించక తప్పదు వద్దని అనుభవించక తప్పదు పాపం ద్వారా ఆ బాధలు అనుభవించక తప్పదు నువ్వు యమధర్మరాజుకి వెళ్ళి ఓ యమధర్మరాజా నేను చాలా దానాలు చేశాను పుణ్యాలు చేశాను కానీ ప్రజల దగ్గర చాలా ద్రోహాలు చేశాను డబ్బులు దొంగిలిచ్చి అన్ని పనులు చేశాను నేను కానీ కొన్ని మంచి పనులు కూడా చేశాను అయ్యా నేను బావులు దవ్వించాను చెరువులు దవ్వించాను అన్నదానాలు చేశాను నేతదానాలు చేశాను అర్థదానాలు చేశాను అన్ని దానాలు చేశాను కాబట్టి నన్ను క్షమించి వదిలేసాయి అని యమధర్మరాజు వదిలిపెట్టాడా యమధర్మరాజు ఏం చేస్తాడు అరే నువ్వు మంచి పనులు చేసావు బానే ఉందిరా నువ్వు చెడ్డ పనులు కూడా చాలా భయంకరం చేశావు కాబట్టి ఈ చెడ్డ పనులకు శిక్ష అనుభవించాలి ఆ మంచి పనులకి నీకు సుఖం దొరుకుతున్న తర్వాత శిక్ష అనుభవించిన తర్వాత కాబట్టి నువ్వు దీన్ని దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే బాబు అంటారు అది ప్రకృతి యొక్క నియమం అది కాబట్టి మనం చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా చేయాలి మనం వాళ్ళని వెళ్ళ మోసం చేయొచ్చు భగవంతుని మోసం చేయలేం కాబట్టి మనం అన్ని దిక్కులు కానీ సూర్యుడు చంద్రుడు గాలి నీరు అన్నీ కూడా మనం చేసే ప్రతి పనికి సాక్షులే కాబట్టి మనం జీవితంలో చేయాల్సిన పనిని తప్పకుండా చేస్తూ భగవంతుణ్ణి మధ్యలో పెట్టుకొని ఆ నామాలు జపిస్తూ భగవద్గీతని మన జీవితం ధ్యేయంగా పెట్టుకొని ముందుకు నడవాలి కాబట్టి మీ జీవితం కూడా పరమార్థం అవుతుంది మళ్ళీ ఎపిసోడ్ల తర్వాత కలుసుకుందాం అంతవరకు సెలవు హరే కృష్ణ